అందరికీ నమస్కారం అండి. మీ అనిరుద్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఫిషర్ అనే పార్ట్ ఏంటంటే ఫిషర్ ఇస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ కేటగిరీ ఆఫ్ డిజీజ్. ఈ బాటమ్ సర్జరీస్ లో అన్నిటికన్నా బాగా పెయిన్ఫుల్ గా ఉండేది ఫిషర్. వీళ్ళకి మార్నింగ్ లేవగానే ఆ వేస్ట్ మెటీరియల్ అనేది రావడం కానీ లేదు అక్కడ ఏదైనా ప్రెషర్ అవ్వడం కానీ ఫుడ్ మెటీరియల్ మన ఫుడ్ మెటీరియల్ కానీ ఆ వేస్ట్ కింద మారి కిందకి రావడం అప్పుడు కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే ఫిషర్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఫిషర్ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో ఆ వేలు పెట్టినా ముట్టినా వాళ్ళకి ఎగ్జామినేషన్ అప్పుడు పిఆర్ అంటే పోస్ట్ రెక్టల్ ఎగ్జామినేషన్స్ అప్పుడు కానీ వాళ్ళకి వేలు పెట్టినా వాళ్ళు వేలు పెట్టినీరు. సో ఇది సిమ్టమ్, క్రానిక్ సిమ్టమ్ ఆఫ్ ఫిషర్. ఇలా ఎవరికైనా అనిపించినప్పుడు ఫిషర్ గురించి తప్పకుండా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరెవరికి రావచ్చు ఫిషర్, ఫిస్ట్ల, పైల్స్ ఈ మూడింటికి అనేది ఎగ్జాక్ట్గా వీళ్ళకే వస్తుందని ఎగ్జాక్ట్గా చెప్పడానికి అయితే కుదరదు. బట్ మోస్ట్ కామన్లీ సీన్ అంటే ఎక్కువగా మనం చూస్తున్న వాళ్ళల్లో లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఫాలో అవ్వని వాళ్ళు, లైక్ లారీ డ్రైవర్స్ కానీ లేదా ఎక్కువ ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు, చేసేవాళ్ళు మార్కెటింగ్ జాబ్స్ వాళ్ళు కానీ, సో ఎక్కువ ఎవరైతే వైడ్గా ఎక్కువ తిరిగే వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళల్లో ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్ట్లా కానీ చూడడం జరుగుతుంది. సో ఒకదానికొకటి ఇంటర్ లింక్డ్ ఉంటాయి. పైల్స్ నెగ్లెక్ట్ చేస్తే ఫిషర్ కింద మారి పైల్స్ విత్ ఫిషర్ అవుతుంది, లేదు అప్పుడు ఇంకా నెగ్లెక్ట్ చేస్తే అది ఫిస్ట్లా కింద మారే అవకాశం ఉంటుంది, లేదు మూడు నెగ్లెక్ట్ చేస్తే అది లోపల ఉండిపోయి క్యాన్సర్ కింద మారే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఏంటంటే ఎగ్జాక్ట్గా వీళ్ళకే ఉంటాయని కాదు, ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే రెగ్యులర్గా మలబద్ధకం ఉన్న వాళ్ళకి, ఎవరైతే కరెక్ట్గా దాని గురించి కేర్ తీసుకోలేరో దాని గురించి డైట్ తీసుకోలేరో వీళ్ళందరికీ ఎక్కువగా ఈ ఫిషర్ అన్నది రావడం ఎక్కువ జరుగుతుంది. దీనికి మనం లేజరు ఐఆర్సి ఈ రెండు కూడా వాడతాము. చెప్పాను కదా వాళ్ళకి ఏ స్టేజ్లో ఉందో పేషెంట్ ట్రీట్మెంట్ బట్టి, పేషెంట్ తల్లికి దీనికి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఈ డెసిషన్ తీసుకుంటాం. అండ్ పైలోనిడల్ సైనస్ అని చెప్పేసి మనకి ఏదైతే బ్యాక్ ఉంటుందో బ్యాక్ మధ్యలో వాళ్ళకి ఒక గ్యాప్ ఉంటుందండి, వాళ్ళకి అది క్లోజ్ అయిపోతుంది. అలాంటి వాటికి కూడా ఈ ట్రీట్మెంట్స్ చేయడం అనేది జరుగుతాయి. ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉండి ఎవరికైనా డౌట్ ఉన్నా లేదు ఇంకోటి మనం ఇలాంటి ఆలోచనలు ఏమైనా వచ్చి మలబద్ధకం కానీ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. వీఆర్ దేర్ టు టేక్ కేర్, వీఆర్ హియర్ టు ఎరాడికేట్ ది డార్కెస్ట్ సీక్రెట్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈస్ స్పైల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.